హలో ఎంటీజీ ఫ్యామిలీ, ఎలా ఉన్నారు అందరూ? ఎప్పుడో చాలా కాలం క్రితం మనమైతే మోర్ క్రీపర్స్ అని ఒక వీడియో అయితే చేసాం అన్నమాట. సో మరి మీకు గుర్తుందో లేదో, ఆ వీడియో చూడబోతే ఒకసారి చెక్ చేయండి. సో చాలా ఓల్డ్ వీడియో అన్నమాట. సో ఈ మధ్య రీసెంట్గా సో మార్కెట్లోకి కొన్ని కొత్త క్రీపర్స్ అయితే వచ్చినాయి అన్నమాట. సో ఆ కొత్త క్రీపర్స్ అన్నింటి మీకు పరిచయం చేయబోతున్నా. సో వీడియో మాత్రం నిజంగా నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. సో కొత్త క్రీపర్స్ని చూసి ఎంజాయ్ చేయండి, ఓకేనా? అండ్ కొత్తగా ఛానల్కి వచ్చినట్లయితే సో ఛానల్ ఒకసారి చెక్ చేయండి, నచ్చితేనే సబ్స్క్రైబ్ అవ్వండి. సో ఈ వీడియోకి అయితే లైక్ చేయడం, అసలు మన మైన్క్రాఫ్ట్ వీడియోస్ ఏది కూడా లైక్ చేయడం అయితే మర్చిపోతున్నారు అన్నమాట. సో ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోవద్దు. సో ఇంకా లేట్ చేయకుండా మన మార్కెట్లోకి వచ్చిన కొత్త క్రీపర్స్ని అయితే టెస్ట్ చేసేద్దాం. లెట్స్ గో. సో గైస్, మొత్తానికి అయితే మనం క్రీపర్స్ మార్కెట్లోకి అయితే వచ్చేసాం అన్నమాట. సో మరి మనం ఇక్కడ ఎందుకు స్పాన్ అయినామో నాకే తెలియదు కానీ, సో ఇక్కడైతే ఒక ఇంట్లో అయితే స్పాన్ అయినాం. సో మనకి ఇక్కడ ఒక స్వార్డ్ కూడా ఇచ్చిర్రు అన్నమాట. సో స్వార్డ్ కొంచెం గన్ పౌడర్ అండ్ ఒక యాపిల్ స్ట్రింగ్స్ అండ్ టీఎన్టీ. సో రత్ చాలా ఉంది అన్నమాట. సో కావాలంటే ఇక్కడ ఒక ఆర్మర్ కూడా ఉంది అండ్ ఫర్నేస్ లో ఉల్టా. వావ్, ఓకే. సో బయటకి అయితే వెళ్దాం. వెల్కమ్. ఎవరిది? రే, బయట క్రీపర్లు ఉన్నాయంట్రా. సరిపోయింది, నువ్వేమో వెల్కమ్ అంటున్నావు, మొత్తం చూస్తేనేమో క్రీపర్లు ఉన్నాయి. ఏం జరుగుతుంది ఇక్కడ? ఐఎమ్ గ్లాడ్ టు సీ యూ, ద వరల్డ్ నీడ్స్ యువర్ హెల్ప్. నేనేనా? యు ఆర్ అవర్ ఓన్లీ హోపా. ఏంటి, కామెడీయా దొబ్బేస్తన్నారా? క్రీపర్స్ హ్యావ్ ఓవర్టేకెన్ నాట్ ఓన్లీ దిస్ విలేజ్ బట్ ద ఎంటైర్ వరల్డ్. దిస్ క్రీపర్స్ ఆర్ అన్లైక్ ఎనీథింగ్ వీ హ్యావ్ సీన్ బిఫోర్. సమ్ ఆఫ్ దిస్ క్రీపర్స్ హ్యావ్ స్ట్రేంజ్ అబిలిటీస్ అండ్ లుక్ ఎ లిటిల్ డిఫరెంట్ దాన్ వాట్ వీ ఆర్ యూజ్డ్ టు. హౌఎవర్ దీస్ ఆర్ సమ్ గుడ్ న్యూస్. దేర్ ఇస్ సమ్ గుడ్ న్యూస్, నాట్ ఎవ్రీ క్రీపర్ ఈస్ ఈవిల్. దేర్ ఆర్ సమ్ ఫ్రెండ్లీ క్రీపర్స్ దట్ విల్ హెల్ప్ యూ అవుట్. యూ కెన్ ఎక్స్ప్లోర్ అండ్ టాక్ టు సమ్ విలేజెస్ టు లెర్న్ మోర్ అబౌట్ దీస్. సో విలేజర్స్ని ఎతికి వాళ్ళతో మాట్లాడి ఏం చేయాలంట? అసలు విలేజర్స్ ఎక్కడ ఉన్నారు? ఎక్కడ చూసినా క్రీపర్లే కనపడుతున్నాయి నాకు. ఈ గుహ ఏంది? ఈడ కూడా క్రీపర్లే ఉంటాయా? రే, ఈ వరల్డ్ ఇంద్ర ఘోరంగా ఉంది. అమ్మ బాబోయ్, మామూలుగా లేదుగా ఇది, క్రేజీ ఉంది. కేవ్ మాత్రం బుర్రపాడు బుర్రపాడు వేసిండు గైస్. ఏంది ఇది? పొద్దా రే, ఇది ఎక్కడ క్రీపర్ రా మావా? మొత్తం స్లైమ్ బ్లాక్స్. అజ్జో ప్లీజ్ నో నో. అజ్జో బాబోయ్, నేను దగ్గరనట్టే ఎక్కినట్టే. రే రే, అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? రేవుడని చెప్పంటారా నాకు? వామ్మో, ఘోరం అంటే ఘోరంగా ఉన్నాయ్యా క్రీపర్లు. ఇక్కడైతే ఇల్లు అయితే కనబడుతుంది. సో పదండి లోపలికి వెళ్ళి వీళ్ళనైతే అడుగుదాం. హే, హే, వస్తున్నా, లోపలికి వస్తున్నా. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ చెప్పండి ప్లీజ్. ఐ హావ్ సీన్ ద క్రీపర్ దట్ లుక్స్ లైక్ ఎ పిగ్. అరే కనబడలేదురా నాకు. ఇంకా నా దగ్గరికి వచ్చిందా? చూసిందా నన్ను? నన్ను చూసింది, నన్ను చూసింది, నన్ను చూసింది. నాకేం సంబంధం లేదు. జుజ్జుజ్జుజ్జో, అరే బాప్రే, అరే ఇక్కడ ఇంతమంది ఉన్నారు, అరే ఏం చెప్తారా మీరంతా ఈ క్రీపర్లను చావగొట్టకుండా? లోపడి కూడా ఉన్నాడు. అనయా వస్తున్నాను అనయా, నేను నీ దగ్గరికి వస్తున్నా. ఎంట్రెన్స్ ఏది? తిరిగి తిరిగి మళ్ళీ ఇక్కడికి వచ్చిందా? ఎవరు? హలో, ఆ యు లుక్ ఏంది, యు లుక్ లైక్ యు నీడ్ ఆన్ యాపిల్. You need some energy fighting of the creepers, take one na. Meanwhile, take apple. Okate na, inkokate rende na, nalge na, inkokati please. Okay, nu apples istha untu anamata. Ee chestalla apples tho good levu, waste. Okay sarle, apples ichnu. So guys, ippudaithe manu ee village naithe creepers nunchi aithe kaapadadam kaapothe kaapade anta cinema ledile gaane radio lo meeku emem creepers unni anni creepers ni aithe choopisthanu nenu. ఇక్కడైతే ఏం లేవు. సో ఒక్క క్రీపర్ కనబడట్లేదు. ఇందాక దగ్గర కనబడ్డాయిగా. ఏ, ఏం క్రీపర్ ఇది? హలో, అమ్మా అమ్మా పేలి. తో, అరే వాటి కొడితే పేలిపోతున్నాయి రా. అరే విలేజ్ని కాపాడడం అంటే నేనేంద్ర ఇట్లా వేసిన అమ్మా. హలో హలో హలో, నువ్వు నన్ను ఏం చేయలేవు రా, పైకి ఎక్కలేవుగా నువ్వు. ఇదేం చేసేది ఇంతకీ? చూద్దాం, ఆగండి. కామాన్ కామాన్, ఎక్కడున్నావు నువ్వు? అమ్మా,
అరే 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 అమ్మా 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 అమ్మా, అయిపోయింది ఈ విలేజ్ మొత్తం నాశనం చేసేస్తున్నా గైస్. నేనైతే అయిపోయింది బిస్కెట్. సో గైస్ ఇట్లా అయితే అవ్వదులే కానీ, సో ఫాస్ట్గా నేనైతే ఫస్ట్ మీకు క్రీపర్స్ అన్నింటిని అయితే చూపిస్తాను అనమాట క్రియేటివ్ మోడ్లో. సో గైస్ క్రియేటివ్ ఇన్వెంటరీలో క్రీపర్స్ కోసం సెర్చ్ చేస్తే సో నాకైతే అసలు లిటరల్లీ ఏం కనబడలా, ఇగో ఇట్లా వస్తున్నాయి అనమాట. సో ఓకే నో ప్రాబ్లం, వాటికైతే లోగోస్ అయితే పెట్టలేదన్నమాట మనోడు. సో వాటర్ క్రీపర్ ఆల్రెడీ చూసేసినాం కాబట్టి సో వాటర్ క్రీపర్ సరే మళ్ళీ వన్స్ అగైన్. సో స్పాంజ్ క్రీపర్ పాయిజన్, ఆ స్లైమ్ క్రీపర్ అమ్మా ఫస్ట్ ఫస్ట్ అదే దర్శనం ఇచ్చిందిరా అయ్యా. డైమండ్ క్రీపర్, పెట్ క్రీపర్, నెదర్ క్రీపర్. ఓకే సో ఫస్ట్ అయితే ఫ్లింట్ అండ్ స్టీల్ కూడా తీసుకుందాం మనమైతే. సో ఫ్లింట్ అండ్ స్టీల్ అండ్ గైస్ ఫస్ట్, అమ్మో నాకు ఇవి జలకులు ఇస్తున్నాయి అయ్యా, మామూలు జలకులు కాదు ఇవి. రే ఏందిరా మీరు, బతకనియండి నన్ను కాసేపు. వాడ నాయనక మాలే వస్తున్నాడు. ఓకే సో ఫస్ట్ అయితే మనం ఇక్కడ దాక్కో. అమ్మా అన్నా, సో ఫస్ట్ మనం సర్వైవల్కి వెళ్దాం. సో సర్వైవల్కి వెళ్ళి ఫస్ట్ అయితే పెట్ క్రీపర్ని అయితే చూపిస్తాను నేను మీకు. సో పెట్ క్రీపర్ ఇది నన్ను ఏమనట్లేదు. హలో, ఇది ఎందుకు ఈ క్రీపర్కి నాలుగు కూడా ఉంది? అనవసరంగా కొట్టినా దీన్ని. అరే 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 వద్దురా, అరే అరే నిన్ను పెట్ చేసుకుందాం అనుకున్నా, నేను లిటరల్లీ పెట్ చేసుకుందాం అనుకున్నా, పెట్ చేసుకుందాం అనుకున్నా. ఊరికి కొరుకుతుంది. అరే ఇంకా మళ్ళీ ఇంకో క్రీపర్ వచ్చిందిరా. అయిపోయింది అయిపోయింది అయిపోయింది, నాకు చెక్కేసి అయిపోయింది అయిపోయింది గైస్ అయిపోయింది గైస్, క్రీపర్స్ అన్నీ నాకు చెక్కేసినాయి. అమ్మో తొందర క్రియేటివ్ ప్లీజ్. అమ్మా జర్రుంటే నన్ను చంపేసేటి గైస్ క్రీపర్లు అన్నీ కలిసి. అమ్మా ఏమున్నారే మీరు, ఊల్ క్రీపర్ గైస్, ఊల్ క్రీపర్ ఏం చేసిద్ది? ఓహో పేలినప్పుడు మనకి ఊలు వస్తుందా, లైక్ స్లైమ్ క్రీపర్ కదా. సో వాటర్ క్రీపర్ అమ్మో వద్దొద్దు, నిన్ను అస్సలు అంటే అస్సలే గెలకను నేను, వెళ్ళిపోయాడకెళ్ళి. స్పాంజ్ క్రీపర్ ఇందాక మనం ఇక్కడ అంతా ఖరాబ్ చేసినాం కదా, సో ఇప్పుడైతే రిపేర్ చేద్దాం అనమాట. సో స్పాంజ్ క్రీపర్ కి అంత పొటెన్షియల్ ఉందా? ఎబ్బే ఎబ్బే గైస్ బిస్కెట్ గైస్, ఇది ఈ క్రీపర్ అయితే నిజంగా వాటర్ క్రీపర్ కన్నా ఎక్కువ ఇంపాక్ట్ ఉండిద్దేమో అనుకున్నా, కానీ ఇప్పటి వరకు మనం చూసిన క్రీపర్స్ అన్నింటిలో వాటర్ క్రీపర్కి కొంచెం ఎక్కువ ఇంపాక్ట్ ఉంది. సో ఇది మొత్తం వాటర్తో విలేజ్ను ముంచేస్తుంది అనమాట. ఆగండి, సో అమ్మో పాయిజన్ క్రీపర్ అనవసరంగా పెట్టిన. ఓకే సో అన్నిటిని వెలిగిద్దాం. అరే మీరు ఇంతమంది కలిసినా కూడా ఏం చేయలేకపోతాను రేంద్రా. అబ్బే యార్ గైస్ నాకు తెలిసి మొత్తం మళ్ళీ ఫిల్ అయిపోయిద్దా, కొంచెం గ్యాప్ వచ్చింది అంతే. సో గైస్ నెక్స్ట్ వచ్చేసి పాయిజన్ క్రీపర్, నాకు తెలిసి ఇది పాయిజన్ ఎఫెక్ట్ అయితే ఇచ్చిద్ది. సో ఇక్కడ హే హే నీ పక్కన క్రీపర్ పేలితే ఏం చేస్తావు, హే హే మీకేం కాదు నాకే అవుతుంది, నేనే బాట్ గారిని ఇక్కడ, నాకు అర్థమైంది. మీకైతే ఈ క్రీపర్స్ మిమ్మల్ని మాత్రం ఏం చెయ్యవు, నన్నే చేస్తాయి, నాకు అర్థమైంది. సో గైస్ ఆల్రెడీ పాయిజన్ ఎఫెక్ట్ అయితే వచ్చిందనమాట ఇందాక నాకు. సో పాయిజన్ క్రీపర్ని అయితే టెస్ట్ చేసినప్పుడు, సో పాయిజన్ క్రీపర్ టెక్స్చర్ మాత్రం ఘోరం అంటే ఘోరంగా ఉంది అసలు చూడండి. నిజంగానే ఇది కూడా సగం పాయిజన్ అయిపోయింది అగోండి. సో పాయిజన్ ఎఫెక్ట్ వచ్చింది చూసారా, అగ్గో క్రీపర్ కూడా పాయిజన్ పడుతుందా? ఆగండి, నీకుంది నీకుందే నీకుంది పేలు, అది సావు సావు. నన్ను నన్ను నన్నే మొత్తం విలేజ్ని ఆగం చేస్తారా మీరు? స్లైమ్ క్రీపర్ ఆల్రెడీ చూసినాము. సో కాబట్టి ఇది నార్మల్గా మనం సర్వైవల్లో వచ్చినాం అనుకోండి, సో మొత్తం స్లైమ్తో ఫిల్ చేసేస్తుంది, కానీ సింగిల్గా పేలితే మాత్రం సింగిల్ లేయర్ స్లైమ్తో వదిలేస్తుంది అనమాట. ఓకే సో నెక్స్ట్ డైమండ్ క్రీపర్, డైమండ్ బ్లాక్స్ వస్తాయా నీ వల్ల? ఐదు ఐ నీడ్ దిస్ ఐ నీడ్ దిస్. నేను ఒకటి అనుకుంటే ఇక్కడ ఇంకోటి జరిగిందే. సో గైస్ సర్వైవల్లోకి అయితే వచ్చిన, సర్వైవల్లో డైమండ్ క్రీపర్ అయితే టెస్ట్ చేద్దాం మనము అంతే. సో బిస్కెట్ పెట్ క్రీపర్, సో నెదర్ క్రీపర్, ఏ నెదర్ క్రీపర్ చాలా మంచి అనుకుంటాబ్బా, అసలు ఏమనట్లేదు చూడండి ఇది నన్ను. ఎటు నుంచి ఏ క్రీపర్ వస్తుందా అని చెప్పి అడిగిపోతుంది నాకైతే, అంటే కొడితే 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 చంపుది అనమాట. అమ్మా స్కామరా అమ్మా స్కామరా, అరే దాన్ని కొట్టడం నువ్వు ఎప్పుడు చూసినావు? అయిపోయింది గైస్ నా బతుకు బస్ స్టాండ్ అయిపోయింది గైస్, పాయిజన్ క్రీపర్ కూడా చూసేసినావు, స్పాంజ్ క్రీపర్ స్పాంజ్ క్రీపర్ ఏమనట్లేదు, చాలా చాలా మంచిది ఇది,
ఏంది నువ్వు? మా మళ్ళా బేలిందిరా ఇది. అమ్మ వాటర్ క్రీపర్, పూల్ క్రీపర్. పూల్ క్రీపర్ మంచిది కాదా? ఇది ఎక్కడ మాసు? చూడ్డానికి ఇంత మంచిగా ఉంది, క్యూట్గా. అమ్మా విధి ఆడిందిరా నాతో వింత నాటకం. గాయస్ ఈ లెక్కను చూస్తే మనం ఏ క్రీపర్ని నమ్మడానికి లేదు. బిస్కెట్ అమ్మా. సో గాయస్ మన నెక్స్ట్ క్రీపర్ వచ్చేసి పిగ్ క్రీపర్ అన్నమాట. గాయస్ పిగ్ క్రీపర్ తయారవడానికి ఒక స్టోరీ అవుతుందన్నమాట. అదేంటిదంటే, సో క్రీపర్స్ ఎప్పుడు రాత్రిపూట అడవిలో తిరుగుతుంటాయి కాబట్టి, సో పిగ్ కూడా అట్లా అడవిలో తిరుగుతుంటే ఒక క్రీపర్ అనుకోకుండా సో పిగ్ని అయితే కరిచింది అనమాట. సో ఆ తర్వాత సో పిగ్ క్రీపర్స్ అయితే సో కొత్త క్రీపర్ జనరేట్ అయితే అయినాయి అనమాట. సో అది దా రీజన్. సో దీని నుంచి ఏమొస్తాయి? ఓడి ఎందుకు వచ్చింది? అయ్యో ఇదేంది ఇది, ఇది ఎక్కడ మాసు? ఆ పిగ్స్ నుంచి పిగ్ క్రీపర్ వచ్చింది, పిగ్ క్రీపర్ నుంచి మళ్ళా పిగ్స్ వచ్చినాయింది. ఇదేంది ఇది, ఇది ఒక ఏదో సైకిల్లా ఉందే. గైస్ సో పిగ్ క్రీపర్ బ్లాస్ట్ అవుతుందని చెప్పి భయపడకండి. సో ఒకవేళ మీకు సర్వేలా కనబడితే సో దాని నుంచి పిక్స్ వస్తాయి. సో అది పేలడం వల్ల మనకి ఎక్స్ట్రా పిక్స్ వస్తాయి. సో ఎక్స్ట్రా ఫుడ్ కూడా వస్తుంది. యా సో నెక్స్ట్ కాబ్వెబ్ క్రీపరా? ఇదేంది ఇదే. సో గైస్ ఇది ఏమైందంటే, సో క్రీపరు బేసిక్గా మైండ్ షాఫ్ట్లో తిరుగుతున్నప్పుడు అక్కడ కాబ్వెబ్స్ ఉంటాయి కదా, సో ఆ కాబ్వెబ్ అనేది సో క్రీపర్కి అయితే అంటుకుంది అనమాట. అప్పటి నుంచి అది కాబ్వెబ్ క్రీపర్ కింద అయితే మారిపోయింది. యస్ సో ఇది పేలితే ఏమవుద్ది నన్ను చూడండి, అది ఎట్లా చూస్తుందో. పేలవే వాయమ్మా. ఇదేంది ఇది, నేనేదో సరదాగా స్టోరీ చెప్తే ఆ స్టోరీ నిజమైంది. ఓడి అమ్మా. గాయస్ కాబ్వెబ్ క్రీపర్ నుంచి జాగ్రత్తగా అంటే జాగ్రత్తగా ఉండాలి గాయస్. మీకు సావే, ఇరుక్కున్నారంటే సావే గైస్ మీకు. అరే నిజంగా క్రేజీ అంటే క్రేజీ ఉందిరా. సో దీని ఆ టెక్స్చర్ బాగుంది, సో దీని ఇంపాక్ట్ కూడా బాగుంది. బాపోయ్ బయటికి రారా బాపు, బయటికి రా. ఎస్ అమ్మో. సో మెగా క్రీపర్ పేరేమో మెగా క్రీపర్ అని పెట్టిండు. సో పేలుతుందేమో అని అనుకున్నా, ఇంత పెద్దగా ఉంటుందేమో అని ఎక్స్పెక్ట్ చేసా. చూడ్డానికి మేకప్ వేసుకున్న క్రీపర్లా ఉంది గైస్ ఇది, నిజంగా. ఎస్ సో ఒకవేళ గుర్తుపెట్టుకోండి గైస్, సో మైన్క్రాఫ్ట్లో క్రీపర్స్ అనేవి గ్రీన్ కలర్లో ఉంటాయి, కానీ మేకప్ వేసుకుంటే ఇలా పింక్ కలర్లో ఉంటాయి. సో మరీ మేకప్ ఎక్కువ అయిపోయినట్టుంది క్రీపర్కి. ఏమవుద్ది గాయస్? మేకప్ వేసుకున్న క్రీపర్స్ నమ్మకండి గైస్ మీరు. నేను క్రీపర్స్ గురించి మాట్లాడుతుంది. అయ్యయ్యో రే ఎప్పుడు రా బాబోయ్. నేను ఆ క్రీపర్ని చూసి జోన్ జడ్జ్ బుక్ బైట్స్ కవర్ అని అన్నది ఎందుకే గైస్. సో నేను ఆ క్రీపర్ని చూసి ఏముందిలే లడ్డు అని అనుకున్నా, చూస్తేనేమో పేలిందయ్యా, ఘోరంగా పేలింది గైస్. లిటరలీ అమ్మో బాబోయ్, విజయ బాబోయ్ మెగా క్రీపర్ ఓపి గైస్. సో నిజంగా మేకప్ వేసుకుంటే వేసుకుంది, కానీ క్రీపర్ మాత్రం క్రేజీ ఉంది, నెక్స్ట్ లెవెల్. లావా క్రీపర్ లావా లావా లావా. సో ఇక్కడ పడ్డదిగా గుంత, ఈ గుంతల్ని ఎలిగిద్దాం దీన్ని. అప్పుడు చూడ్డానికి ఎంత ఇన్నోసెంట్గా ఉంది గైస్ ఈ క్రీపర్ కదా, ఇన్నోసెంట్గా ఉందే. లేదు ఇన్నోసెంట్ క్రీపర్స్ కూడా నమ్మకండి, ఓకేనా? నేను ఇన్నోసెంట్ క్రీపర్స్ క్రీపర్స్ గురించి నేను చెప్పింది, ఓకేనా? ఎస్. అరే ఇందిరా ఇది, అసలు ఇది ఎక్కడ మాసరా? లావా క్రీపర్ అసలు వద్ద. అమ్మో బాబోయ్. అరే వాటర్ క్రీపర్ నేమో తక్కువ అంచనా వేసిన, అది కూడా ఇంపాక్ట్ పెద్దగా చూపెట్టింది. లావా క్రీపర్ కూడా ఏముందిలే ఇన్నోసెంట్గా ఉంది అనుకున్నా, అది కూడా ఇంపాక్ట్ గట్టిగానే చూపెట్టింది. మెగా క్రీపర్ని కూడా అంతే అనుకున్నా, చూస్తేనేమో పెద్ద పెద్ద విధ్వంసమే చేసింది. నెక్స్ట్ ఐస్ క్రీపరా? అయ్యో చనిపోతుంది. అయ్యయ్యో గైస్ ఐస్ క్రీపర్ చూడండి, చల్లగా ఉంటుంది. ఇప్పుడు దీన్ని చల్లగా చేయి ప్లీజ్. న
నేను ఐస్ క్రీపర్ ని పాపం అనుకున్నా, పేలు పేలక ముందు చచ్చిపోతుంది. అరే ఇది ఎక్కడ మాసరా ఐస్ క్రీపర్? ఏదమ్మా ఐస్ క్రీపర్? ఓకే సో నువ్వు ఈసారన్నా మంచిగా పని చేయి ప్లీజ్. అట్లుంది అట్లుంది ఐస్ క్రీపర్ ప్లీజ్. పామ్మో లావా క్రీపర్ ఘోరమయ్య గోలం క్రీపర్. సో గోలం క్రీపర్ని అయితే మనము టేమ్ అయితే చేయొచ్చంట గైస్. ముక్కు మీద ఎవడి కొట్టాడ్రా నిన్ను, ముక్కు వంగిపోయింది గైస్. గోలం క్రీపర్స్ని అయితే టేమ్ అయితే చేయొచ్చంట. సో అంటే గన్ పౌడర్ పెట్టి కాకపోతే సో మనం టేమ్ అయితే చేయట్లే. అసలు ఇది ఎట్లా పేలిద్ది? అరే నీకంటే మెగా క్రీపర్ సూపర్ ఉంది కదరా, నువ్వు మెగా క్రీపర్ని కొడతావా? సో గోలం క్రీపర్ అండ్ ఐస్ క్రీపర్. అంటే గోలం క్రీపర్కి ఇప్పుడు ఏ క్రీపర్ అయినా పడదా? అరే ఏంద్రే విలేజ్ ఇంతుంది. ఆహా నాకు ఒక మంచి ప్లేస్ దొరికింది అయ్యా టెస్ట్ చేయడానికి. చలో సో గైస్ గోలం క్రీపర్కి, గోలం క్రీపర్కి అండ్ మెగా క్రీపర్కి యుద్ధం. చంపేసింది. ఇదెక్కడ మాసు? ఎండర్మ్యాన్ క్రీపర్ అయి దీన్నే చంపేసిందిగా. ఎసై అయితే నిజంగానే గోలం క్రీపర్ హెల్ప్ చేసిద్దబ్బా చాలా విధాలుగా. సూపరు. ఏమో అనుకున్నలే కానీ లావా క్రీపర్ ఏసై ప్లాన్ రివర్స్ అయిందిరా. సర్లే అండి. సో నెక్స్ట్ ఫ్రెండ్లీ క్రీపర్. ఇదేంద్రి ఇది హార్ట్ షేప్ పెట్టుకొని నువ్వు వెళ్ళిపో. అయ్యా బాబోయ్ అనవసరం గెలిగించానరా దీన్ని. అరే నేను ఎక్కడికి పోతే అక్కడ క్రీపర్స్ వస్తున్నాయిరా, నాకు అర్థం కావట్లేదు ఇట్లయితే ఎట్లా. సో గైస్ ఫ్రెండ్లీ క్రీపర్ ఏం చేసిద్ది? ఏమనట్లేదు ప్రస్తుతానికైతే. సో సర్వైవల్లోకి అయితే పోదాం. హలో ఫ్రెండ్లీ క్రీపర్, హలో కుచి కుచి కూ. అయ్యో నువ్వు నన్ను కొట్టినా కూడా ఎందుకు ఏమనట్లా గైస్? ఎందుకేసిది? కొడుతుంటే పారిపోతుంది. ఐ నీడ్ దిస్ క్రీపర్స్ మోజాంగ్ ప్లీజ్ ప్లీజ్ యాడ్ దిస్ క్రీపర్స్ ఇన్ మైన్క్రాఫ్ట్. ఇగో ఇలాంటి వేస్ట్ కాలను వదిలేసాయి, ఇలాంటి యాడ్ చేయి, కొట్టినా కూడా పేలట్లే. ప్లీజ్ ఐ నీడ్ దిస్ క్రీపర్, ఐ నీడ్ దిస్ క్రీపర్. అమ్మా అన్నా అమ్మా. ఓకే సో అసలు బ్లాస్ట్ అవ్వదా ఇది? బ్లాస్ట్ అవ్వట్లే అసలు. జస్ సో హార్ట్ సింబల్స్ వేసుకొని ఎంత క్యూట్గా ఉన్నా తెలుసా, బాగున్నావు. కాకపోతే అంటే క్యూట్గా అంటే అసలు కొన్నిసార్లు నేను అబద్ధాలు చెప్తా, ఏమనుకోకు ఓకే. బట్ నువ్వు అసలు ఎంత కొట్టినా కూడా బ్లాస్ట్ అవ్వట్లా వై? ఆ వై గోలం క్రీపర్ని స్పాన్ చేద్దాం. అది కూడా ఏమనట్లేదబ్బా, సూపరు ఎండర్మ్యాన్. వీడైతే అసలు నా లడ్డుల క్రీపర్ కాడు వీడు. వామ్మో వీడు ఎక్కడ బ్లాస్ట్ అవుతాడో వీడికే తెలియదు అనమాట. అమ్మా కెమెరా రే అది అగ్గోండి. సో వీడు ఎక్కడ బ్లాస్ట్ అవుతాడో వాడికి కూడా తెలియదు గైస్. సో బీ కేర్ఫుల్. ఘోరం అంటే ఘోరం వీడైతే, దేవుడా. సో గైస్ వీడియోని ఇక్కడ వరకు చూస్తూ ఉంటే మాత్రం సో వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు. సో ఫాస్ట్గా లైక్స్ కొట్టేసేయండి. ఇంకొన్ని క్రీపర్స్ అయితే మిగిలిపోయి ఉన్నాయి అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి క్యారెట్ క్రీపర్. ఇదేందిరా డైరెక్ట్ క్యారెట్లను పెంచినట్టు క్యారెట్ క్రీపర్లను కూడా పెంచుతాను లేంది? నిన్ను పేలిస్తే ఏమొస్తుంది? ఇలాంటి నేర్చుకో మోజాంగ్. సో ఇలాంటి యూస్ఫుల్ క్రీపర్స్ని పెట్టు మైన్క్రాఫ్ట్లా, మమ్మల్ని చంపే క్రీపర్లు ఎందుకు పెడతావు? వెనక మళ్ళీ వచ్చి పేలుతూ ఉంటాయి, క్రేజీ. కాకపోతే ఒక్క ఏంటిది ఒక్క క్యారెటా? అయి కాదే, ఓ సారీ. సో క్రేడీలు ఉన్నాం కాబట్టి ఒక్క క్యారెట్ కింద చూపిస్తుంది. 46 క్యారెట్స్ వచ్చినాయి. ఇక క్యారెట్ ఫార్ములతో పని ఉండదు గైస్, ఓన్లీ మనకి ఇక క్యారెట్ క్రీపర్ ఫామ్ ఉంటుంది అనమాట. సో ఎన్నైనా 64 అయిపోయినాయి అప్పుడే. క్రేజీ క్యారెట్ క్రీపర్స్ గైస్. సో చూడడానికి మాత్రం తల మీద జుట్టంత ఊడిపోయిన క్రీపర్లా ఉంది, నైస్. సో నెక్స్ట్ వచ్చేసి కేక్ క్రీపర్. కేక్ తినండు. హలో నాకు తెలిసి దీన్ని బేరిస్తే కేక్ వస్తుందా? వస్తుందా? ఆహా ఎన్ని కేకులు వచ్చినాయి? 3 కేకులు వచ్చినాయి. సూపరు బీస్ క్రీపర్. అబ్బా 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 అబ్బా,
నీ టెక్స్చర్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంది క్రీపర్. మామూలుగా అంటే మామూలుగా లేదు గైస్ దీని దీని టెక్స్చర్ అయితే. చూడండి అసలు ఎలా ఉందో. నైస్. హలో, ఎక్స్క్యూజ్ మీ క్రీపర్. ఓకే, సో ఇప్పుడు దీనికి గోలెం క్రీపర్ని తీసుకొద్దాం. ఏది గోలెం. ఓకే, సో దీన్ని పేలిస్తే బీస్ వస్తాయా? అమ్మా అన్నా, పెద్ద స్కెచ్చే, సంపేద్దామనే జాగ్రత్తగా ఉండాలి గై. సో కే క్రీపర్కి గోలెంకి పడిద్దా? పడతలేదు. సో క్యారెట్ క్రీపర్కి అండ్ గోలెం క్రీపర్కి? అమ్మా ఇద్దరిని వేసేసిండ్రా, ఘోరం అంటే ఘోరం. సో గైస్, ఈ క్రీపర్స్ అన్నిటిలో నా ఫేవరెట్ క్రీపర్ అయితే సో మెగా క్రీపర్ అన్నమాట. సో మీకు ఏ క్రీపర్ నచ్చింది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. అరే ఒక్క దెబ్బకి అన్ని క్రీపర్లు చచ్చినాయి ఇందిరా. ఇట్లా అయితే ఎట్లా? బూమ్. సో చూసారు కదా గైస్, మొత్తానికి అయితే సో మార్కెట్లోకి వచ్చిన కొత్త క్రీపర్స్ ఇవే అనమాట. ఇంకా ఉన్నాయి, మీరు సపోర్ట్ చేస్తే ఆ క్రీపర్స్ని కూడా పట్టుకొచ్చేస్తా, మామూలుగా ఉండదు. సో మరి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోతే అండ్ కొత్తగా ఛానల్కి వచ్చినట్లయితే సో ఛానల్ ఒకసారి చెక్ చేయండి, నచ్చితేనే సబ్స్క్రైబ్ అవ్వండి. సో ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. దిస్ ఇస్ మాడీ సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.